కొత్తల సుమంత్ గారి ఫీలింగ్స్ చూడు ఎరా కార్డ్ షోనా నీ దిష్టి తగిలే ఒక కార్డు కూడా కొట్టి సావలేదు మొక్కైరా చెప్పావు కదా ఇందాక నుంచి అసిపెట్టాను రా ఇసిపెట్టి మాదం ఎత్తుకోగా థ్యాంక్స్ రా బాబా అయిపోయింది రోల్ తీరిందా ఆ బ్యాడ్ మిగిలింది నువ్వు నాకు పడి ఆడితే ఈ హనుమంత్ గారు సైలెంట్ గా ఆడకొట్టి పారేశాడు ఇదిగోరా నా 20 యోగులు డబ్బులు 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 నాది పుల్లు కౌంటర్ డబ్బులు లేవుగానే హాస్పిటల్ కు వచ్చి ఫ్రీగా ఇంజక్షన్ ఇచ్చేస్తా నాది నిల్లు రే ధర్మబాబు లక్కెట్ డబ్బులు ఇచ్చే రానా 50 రూపాయలు ఇంటికి వెళ్ళి మామిడికి ఇస్తా నీకు ఇప్పుడే కదా 200 ఇచ్చానా నేను అవునా నొక్కేసానా నీ ఎదురుకుండా దబ్బెట్టాను కదా అప్పండి మీ అబ్బ కొడుకు గోల మొక్కలు పంచండి ఇయ్యి ఇదిగో నాది మా వాడిది 100 రూపాయలు ఇదిగో నేను బయటికి వెళ్ళొస్తాను కొట్టి జాగ్రత్త అత్తగారు నేను చూసుకుంటాగా అడిగిన వాళ్ళందరికి అరవి మాక సర్లే నువ్వు బేగొచ్చాయి చెన్నై ఎక్స్ప్రెస్ చెంబీస్ ని బయలుదేరింది వెనకాల వచ్చే సాకర్ ఎక్స్ప్రెస్ చూస్తే ఈ సుమంత్ గారికి టెన్షన్ వచ్చేది అరే సుమంత్ ఏంట్రా ఆడు తిరిగి ఎక్కడ లేపరా మిట్ట మధ్యాహ్నం ఎక్కాలేంట్రా ఎట్టకరంగా ఉందా మర్యాదగా తిరుగుతావు లేదా లేకపోతే మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది నువ్వు కూడా ఏంటి కట్టాయా నీ సేఫ్టీ గురించే రా తాత నేను అలా చెరువుకట్టుకు వెళ్ళి వస్తా మీ బాబాయ్ మీ పిన్నికి భలే సూలో పువ్వు పెడతాడ్రా అయినా చెరువు గట్టుకు వెళ్ళేవాడికి సెమ్మెందుకురా బాబు సరేరా మిట్ట మధ్యాహ్నం ఈ చెంబుల్ రొమాన్స్ ఏంటంట అది ఓకే మిట్ట మధ్యాహ్నం మీ పిన్ని కల్లాపేట చూడు పాడుకోండి అస్తమానం జన్మభూమి జన్మభూమి అంటూ రోడ్లు డ్రైనేజీలు బాగు చేస్తారు గాని ఏ ఆడాళ్ళకి బహిర్భూములు కట్టించొచ్చుగా ఈసారి సీఎం రాని మొఖం మీద తెగేసి అడిగేస్తా మాకి కర్మ ఏంటండి చూసారా మీ బాబాయ్ ఆ రాజ్యంతో వెళ్ళినప్పుడల్లా మీ పిన్ని గవర్నమెంట్ ని తిడుతూ ఉంటది ఏం చేస్తాం సుఖం మీ బాబాయ్ కానీ తిట్లేమో సీఎం కని అదో టైప్ ఎఫెక్షన్ మొక్కలేవా ఎక్కాలైపోయి తిరగచ్చా తిరిగి ముక్కలు ఎత్తుకోవా నేను అటు తిరిగినప్పుడు నా మొక్కలు ఎవరైనా చూసారా ఏ దొంగకొళ్ళు ముందుని మొక్కలు చూసారా తర్వాత మొక్కలు చూద్దగానే మిడిల్ డ్రాప్ ఆడెవడరా ఎవరా 3 నెలలుగా ఇదే వరుస ఆడొచ్చి పెళ్ళగొడతాడు ఈడెల్లా నెనకు ఊహ పెట్టుకుని ఈ సైకిల్ దొక్కెళ్తాడు నానా నిన్న అమ్మ పిలుస్తోంది నాన్న ఎవండ్రా నువ్వా ఈ నా కొడుకు నా కొడుకే ఓర్ నీ అయ్యా నీ ఎత్తు కొడుకున్నాడు వీడికి పెళ్ళైన సంగతే నాకు చెప్పలేదంటరా ఏం చెప్పమంటావురా అడుగమ్మాయి ఉన్నాడు కదా ఊర్లో బేవరస తిరుగుతున్నాడని పెళ్లి చేసి పాడేశాడు ఇంకా అక్కడికి నా పెళ్లి గారికి పంపిద్దామని అడ్రస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను ఏమన్నాడు నా బాబు ఏమంటాడు నీ పెళ్లి అంగతాడు ఇండియా వచ్చేస్తాడు నేను ఏమన్నా తోపరా అన్నాడు అవునరా రే నీ పేరేంట్రా నీకెందుకు కొత్తం చెప్పరా మావయ్య పేరు పెడుతుంటే చెప్పాలి కదా నువ్వు రాయ్ వరం రాయ్ టాగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ అది రాయి రే రోడ్ లో తలెట్టినా పర్లేదు గానీ ఆడు నోట్లో నోరెట్టకరా బాబు డిపాజిట్ లో ఆడతో పెట్టుకోకరా ఆడు ముదు టెంకగాడు భలే చెప్పేవరా హనుమంత్ నాన్నానికి నోట్రుండే నోట్రుండేట్రా మా నాన్నకి 3 పదులా జేక్యూకేనా 3 ఏలా 7 5 ఓ బూచోడు భూచోడంట్రా భూచోడంటే ఏముందిరా మా వాడి ఉద్దేశంలో జోకర్ అని ఆటను చేసి వచ్చే డబ్బులు దబ్బెట్టా చెప్పనా కొడక ఏంటి సోమయ్య బావా ఆట మంచి రంజులో ఉన్నట్టుంది ఏంటి ఎరయ్య బావా ఎలా వచ్చా రేపు మా అమ్మాయి పెళ్లి కదా ఈ ఊళ్ళో సుబ్బారాయుడు బావకి మొదటి శుభలాకిచ్చి వస్తున్నాను తప్పకుండా రేపు మీరందరూ పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాం బావా మన రెండు రోజుల జనం ఇలా పెళ్లికి పబ్బాలకేగా కలిసేది కరెక్టా వస్తాను బావా అయితే రేపు గంగవరంలో మనందరికి పప్పన్నం అనమాట ఎప్పుడు పప్పు అన్నమే తిన్నట్టు అక్కడికి మనం వెళ్ళేది పప్పు అన్నం కోసం కదా గంగవరంలో పెళ్ళంటే మాట్లాడి అక్కడికి పెళ్లికి వచ్చే పాపలు అదిర్సా.